పొంగే అల్ల సాక్షిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలెడితే నేను సక్సెస్ కొట్టగలుగుతానా గ్రూప్ 1 గ్రూప్ 2 పిసిఎస్ఐ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్పిఆర్బి ఏపీఎస్ఎల్పిఆర్బి ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇప్పటి నుంచి నేను కూసుంటే నేను సక్సెస్ కొట్టగలుగుతానా అని ఎవరికైతే డౌట్ ఉంటుందో ఈ వీడియో బరాబర్ సమాధానం చెప్తది ఫ్రెండ్స్ గతంలో నేను ఎప్పుడు చదివినా నేను చదువు మానేసినా నేను ఇప్పుడు హౌస్ వైఫ్ని ఒక ఎంప్లాయీని జస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ పడుతున్నాయి కాబట్టి నేను ప్రిపరేషన్ చేస్తున్నా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో నేను ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేను కూడా సక్సెస్ అవ్వగలుగుతాను అంటే ఖచ్చితంగా అవ్వగలుగుతావు నాకు తెలిసినంత వరకు గతంలో చాలామంది ప్రిపరేషన్ అడపదడప చేస్తూ ఆపుతూ ఫిట్ అయ్యి వేరే ఉద్యోగానికి పోయిన వాళ్ళు ఉన్నారు తిరిగి మళ్ళీ ప్రిపరేషన్ చేస్తున్నారు ఇప్పటి నుంచే అసలైనటువంటి ప్రిపరేషన్ మొదలవుతుంది ఇదే అసలైన సిసలైన ప్రిపరేషన్ సో ఇప్పటి నుంచి అయినా నువ్వు కనీసం నీ ప్రిపరేషన్ మీదనే నువ్వు ఆలోచిస్తూ నీ ప్రిపరేషన్ మీదనే నువ్వు ఫోకస్ పెడుతూ నేను సక్సెస్ కొట్టగలుగుతా నేను విజన్ సాధించగలుగుతా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనుక నీకుంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే అది ఏ ఉద్యోగమైనా కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు నువ్వు కంపల్సరిగా సక్సెస్ కావచ్చు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీ మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ సంకల్ప బలం అనేది నీకు మెండుగా ఉండాలి సో దానికి తోడు నిరంతర శ్రమ ఖచ్చితంగా అది నీ వశం అవ్వాలి అంటే దాని మీద ఫోకస్ పెట్టాలి దానికి కొన్ని గంటలు కేటాయించాలి కొన్ని పనులు పక్కన పెట్టాలి గుర్తుపెట్టుకోరి చాలా పనులు పక్కన పెట్టాలి ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ నీ లక్ష్యమైతే పోతే ప్రైవేట్ జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ అనేటువంటి ధోరణిలో ప్రిపరేషన్ చేయాలి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఉన్నత ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆశయం నీకు ఉండాలి సో ఇలాంటి ఆశయంతో ఉన్నట్లయితే ఇలాంటి గొప్ప సంకల్పంతో ఉన్నట్లయితే నీ మీద నీకు ఒక ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే అనుకున్న లక్ష్యం వైపుకు నీవు వెళ్ళొచ్చు దానికి తోడు నీకు కొన్ని బలహీనతలు ఉంటాయి నీకు కొన్ని అడ్డంకులు ఉంటాయి బలహీనతల్ని పంటి కింద అదిమి పెట్టి బలంగా తయారవు నీకున్నటువంటి అడ్డంకులు సామాన్య నిరుద్యోగికి ఉండేటువంటి బలహీనతలే సామాన్య నిరుద్యోగికి ఉన్నటువంటి అడ్డంకులే అవన్నీ కూడా కొద్ది కాలమే కొద్దిసేపే శాశ్వతమైన సక్సెస్ కోసం శాశ్వతమైనటువంటి సక్సెస్ రావాలి అంటే తాత్కాలికమైనటువంటి ఇబ్బందులను అడ్డంకులను మీరు తొక్కుకుంటూ రావాలే అప్పుడే నీకు అసలు సీజన్ సక్సెస్ వస్తుంది గ్రూప్ 1 నేను కొట్టగలుగుతానా ఎస్ఐ నేను సాధించగలుగుతానా ఖచ్చితంగా సాధించగలుగుతావు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేటువంటి ఆశయంతో నువ్వు పనిచేయి తప్పేం లేదు నష్టం ఏం జరగదు నువ్వు చేసేది ప్రిపరేషనే నువ్వు పెట్టే పెట్టుబడి నీ బ్రెయినే నువ్వు పెట్టే నీ పెట్టుబడి నీ బ్రెయిన్ అలల సాక్షిగా చెబుతున్నా నీవు సక్సెస్ అవుతావు నువ్వు కొట్టుతావు కొట్టగలుగుతావు అఖండమైనటువంటి విజయం నీ సొంతం అవుతుంది అందరిలాగే కాకుండా ఒక వినూత్నంగా నేను సాధించగలుగుతాను నేను కూడా సాధించగలుగుతాను నేను కూడా చేయగలుగుతాను అని నిరూపించేటువంటి తత్వం నీకుంటే చేయగలుగుతావు ఒకటి గుర్తుపెట్టుకొని బలంగా గుర్తుపెట్టుకొని బలంగా పనిచేయండి నీ లోపల ఎంత శక్తి ఉందో నీ లోపల ఎంత సామర్థ్యం ఉందో నీ లోపల నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చేసి చూపించు ఎంత కష్టపడతావో అంత కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నిరాశ నిస్పృహలు నెగిటివిటీ ఆలోచనలు పక్కన పెట్టి నిరంతర కృషి చేస్తే ఇప్పటి నుంచి మొదలెట్టినా సక్సెస్ అవుతావు బరాబర్ చెప్తున్నా ఇప్పటి నుంచి మొదలెట్టినా కూడా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్ లెట్స్ క్రహైట్ జై హింద్ జై ఆంధ్ర జై తెలంగాణ